చేసేటువంటి కార్యక్రమం చేస్తాను. దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఏదైతే నిధులు కూడా సమీకరణ చేసేవాళ్ళు, వివిధ పద్ధతి ద్వారా నిధులు కూడా సమీకరణ చేసే కార్యం చేస్తాను. గతానికంటే సంవత్సరం కొద్ది బడ్జెట్లో కొంత అదనంగా ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కలగలిపి వచ్చేటువంటి ఒక సంవత్సర కాలంలోనే పెద్ద ఎత్తున టూరిజం డెవలప్మెంట్ చేసే ఏర్పాటు చేస్తాను. సరే, నేను మిగతా విషయాలు ఆ ప్రెస్ మీట్లో రకరకాల మనుషులు రకరకాల మాట్లాడతాడు, నేను ఆ స్థాయికి దిగి మాట్లాడదలుచుకోలే, నా స్థాయి తగ్గించుకోదలుచుకోలే. థ్యాంక్ యూ. ఇది 120 కిలోమీటర్ల పొడవైనటువంటి యొక్క శ్రీశైలం బ్యాక్ వాటర్స్. ఇక్కడి నుంచి 6.5 గంటల ప్రయాణం శ్రీశైలం దాకా. చుట్టూ రెండు వైపులా గుట్టలు మీకు కనపడతా ఉన్నాయి. దాంతోపాటుగా అంటే అడవులు, గుట్టలు, నీళ్లు, చేపలు రకరకాల. ఇది ఒక గొప్ప పర్యాటక ప్రాంతం. అట్లాగే నాగార్జున సాగర్, అట్లాగే కిన్నెర సాని కావచ్చు, అట్లా చాలా ఉన్నాయి. మొత్తం 10 జిల్లాల్లో కూడా వివిధ రకాల టూరిజం ప్రాంతాలు ఉన్నాయి. ఈరోజున టూరిజంకి సంబంధించి వచ్చేటువంటి సంవత్సర కాలంలో కనీసం టూరిస్టుల సంఖ్య 10 వంతులు పెంచేటువంటి ఆలోచన ఏర్పాటు చేస్తా ఉన్నాం. సపోజ్ ఇప్పుడు నాగార్జున సాగర్లో శ్రీశైలంలో పెద్ద ఎత్తున రకరకాలు, సపోజ్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు 2వ తారీఖున ఆల్ ఇండియా లెవెల్ నుంచి ఈవెంట్ మేనేజ్ వస్తూ ఉన్నాం హైదరాబాద్ 200 మంది. సో వాళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటై వాళ్ళందరినీ కూడా అటు నాగార్జున సాగర్ శ్రీశైలం ఇంకా వివిధ ప్రాంతాలు చూపించేసి ఈవెంట్స్ అంటే వివిధ రకాల ఈవెంట్స్, ఉదాహరణకు తెప్పోత్సవం, అట్లాగే అంటే వివిధ రకాల బోట్స్ తోటి బోట్స్ కాంపిటీషన్, అట్లాగే చేపలకు సంబంధించి ఫిష్ ఫెస్టివల్, అట్లాగే డెస్టినేషన్ మ్యారేజ్ డెస్టినేషన్స్, వెడ్డింగ్ డెస్టినేషన్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, అట్లాగే అంటే రోప్ వేస్ కావచ్చు, రకరకాల కార్యక్రమాలు, బోటింగ్ కాంపిటీషన్, వీటన్నిటి కూడా బోటింగ్ కాంపిటీషన్ కావచ్చు. ఇట్లా చాలా రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఇక్కడ రాష్ట్రంలో సుమారుగా 20-30 ప్రాంతాలను సెలెక్ట్ చేసి ఈ 20-30 ప్రాంతాల్లో వచ్చేటువంటి పర్యాటకులకు ఇబ్బంది కాకుండా వాళ్లకు అవసరమైనటువంటి కనీస వసతులు ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాము. అంటే వాళ్ళు వస్తే ఉండడానికి విడిది, అంటే కాటేజ్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, టెంపరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, వుడెన్ కావచ్చు, గ్లాస్ షటర్స్, గ్లాస్ సంబంధించి కానీ, అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి స్నానాల గదులు, అట్లాగే బాత్రూమ్స్, టాయిలెట్స్, అట్లాగే ఫుడ్ ఫెస్టివల్స్, అంటే ఫుడ్ కోర్ట్స్, ఇట్లా వివిధ రకాలైనటువంటి కార్యక్రమం చేసే పాటు చేస్తా ఉన్నాం ఈ అన్ని ప్రాంతాల్లో. సో ఇది బిగినింగ్ మాత్రమే, ఇప్పుడే మొదలైంది. అంటే అంతర్జాతీయ స్థాయిలో మనం మేము థాయిలాండ్ పోయి వచ్చినాం, అక్కడ వివిధ రకాలటువంటి బోట్స్ చూసినాం, అట్లాగే మనం యుఎస్ పోయి వచ్చినాం అని కూడా. అంటే ప్రపంచ పటంలో ఈ యొక్క టూరిజం సంబంధించి ఎన్ని రకాల ఈవెంట్స్ ఉన్నాయో, ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో, అంటే అన్ని వర్గాల ప్రజలను, టూరిస్టులను ఆకర్షించడానికి ఎన్ని రకాల వసతులు, వనరులు. క్యూన్యూస్ లో పనిచేయటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావలను. మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్ @gmail.com కు మెయిల్ చేయండి, లైక్ చేయండి.